వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా నేను రెసిపీ ఏం చేశాను అనేది చూపించేస్తాను వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెష్గా నేను రూప్చంద్ అనే ఫిష్ తీసుకున్నాను. చైనీస్ పాంప్రెట్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను చూడండి, ఒక నిమ్మపండు, అలాగే కారం పొడి, అలాగే మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్, అలాగే చెక్క పొడి కూడా తీసుకున్నాను, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే జింజర్ గార్లిక్, అలాగే 2 పచ్చిమిరపకాయల పేస్ట్ తీసుకున్నాను. ఈ కప్పులో ఉన్నది ఏమంటే కొత్తిమీర, పుదీనా పేస్ట్, అలాగే కసూరి మేతి పౌడర్ తీసుకున్నాను నేను ఇంట్లోనే చేసుకొని, అలాగే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు నేను ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటాను. ఇది మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు నిమ్మపండుని బాగా స్మాష్ చేసేసి పూర్తిగా ఒక నిమ్మపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను చూడండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా అంతా కలిపేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను కసూరి మేతి, దాని తర్వాత కొత్తిమీర మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర తర్వాత పుదీనా ఈ పేస్ట్నంతా నేను మిక్స్ చేసేస్తున్నాను. ఇలా చూడండి, ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్లో నేను 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. మీకు ఒకవేళ కార్న్ ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు, 1.5 టేబుల్ స్పూన్. చూసారు కదా, ఇలా అంతా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 1 బై 1 స్లైసెస్ తీసుకోండి. ఇలా బాగా మసాలా మొత్తం అంటించేయండి, ఇలా మొత్తానికి అంటించేసేయాలి. చూసారు కదా, ఇలా నేను అన్నీ కలిపి ఉంచేసుకున్నాను. ఇప్పుడు నేను జిలేబీ ఫిష్ తీసుకుంటున్నాను. జిలేబీ ఫిష్ కూడా మొత్తం ఇలా మసాలా పొడి కూడా ఇలాగే మొత్తానికి అంటించేసుకోవాలి. దీన్ని టిలపియా అని కూడా అంటారు ఈ ఫిష్ని. ఇప్పుడు నేను దీనికి కూడా ఇదే మసాలాతో మొత్తం నింపేస్తున్నాను ఈ ఫిష్ మొత్తం మ్యారినేట్ కోసం. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 o'clockలో నేను ఇలా రెడీ చేసి పెట్టాను. ఈవినింగ్ 6:30 వరకు నేను ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మ్యారినేషన్ కోసం. ఇప్పుడు నేను బాంగ్డా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంటుంది బాంగ్డా అనేది. దీన్ని మ్యాక్రెల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. చూసారు కదా, ఇప్పుడు అదే మసాలాతో ఇది కూడా మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 8 అవర్స్ కనీసం. బాగా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ అనేది తినడానికి. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని కూడా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నేను 8 అవర్స్ తర్వాత దీన్ని ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని షాలో ఫ్రై మాదిరి చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను ఈవినింగ్ స్టవ్ ఆన్ చేశాను పిల్లల కోసం. పిల్లలు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. మా ఇంట్లో మా అబ్బాయి అయితే చాలా బాగా తింటాడు ఫిష్ అనేది, దాని వాడి కోసమే ఎక్కువగా చేస్తూ ఉంటాం మా ఇంట్లో. ప్యాన్ పెట్టాను, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇప్పుడు నేను జిలేబీ ఫిష్ అనేది ఫ్రై చేస్తున్నాను. తక్కువగా మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేను తక్కువ ఆయిల్తోనే చేసేస్తున్నాను. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఉడికిందా లేదా అని చూసుకోవడానికి మీరు కావాలంటే ఇలా టూత్ పిక్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి ఫ్రెండ్స్, నీట్గా తెలిసిపోతుంది ఇది ఉడికిందా లేదా అనేది. చాలా స్టిఫ్గా లోపలికి వెళ్తుంది స్టిక్ అనేది. సో ఇంకా కొంచెం ఫ్రై చేయాలి. చూసారు కదా, బాగా అతుక్కుంటుంది, అలాగే స్టిఫీగా ఉంది, లోపలికి ప్రెస్ అవ్వట్లేదు, నీట్గా వెళ్ళట్లేదు. సో ఇంకా కాసేపు నేను చేస్తాను. ఇప్పుడు చూడండి, అటు సైడ్ కూడా నేను ఫ్రై చేసేస్తాను మరొకసారి. ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేస్తే చాలా బాగా నీట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకుంటాను. ఫిష్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రూప్చంద్ కూడా వేస్తున్నాను, ఒక 3 స్లైసెస్. చూసారు కదా, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మేము రెగ్యులర్గా ఇవే ఎక్కువగా తింటుంటాము. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. 1 to 2 టేబుల్ స్పూన్స్ అంత దాకానే పడుతుంది, ఎక్కువగా పట్టదు. సో నీట్గా కుక్ కూడా అయిపోతుంది ఇది. ఇప్పుడు నేను మూత పెట్టేశాను. చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే చాలా స్లైసెస్ అంతా థిన్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే మీరు కుక్ చేసుకోవాలి వీటిని. హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి. చూసారు కదా ఎంత నీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు నేను అటు సైడ్ కూడా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నీట్గా కుక్ అయిపోయింది. నేను దీన్ని కూడా డిష్ అవుట్ చేసేస్తాను. చూడండి, నేను టూత్పిక్తో ప్రెస్ చేసి చూస్తే ఎంత నీట్గా కుక్ అయిపోయిందో, నీట్గా వెళ్ళిపోతుంది లోపలికి. సో ఇది కూడా ఫ్రై అయింది కాబట్టి నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా నేను రెడీ చేసేసాను ఫిష్ అనేది. ఇలా ఈజీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసారు కదా నేను తయారు చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉంది. మీకు కూడా ఒకవేళ ఇది నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బై బై ఫ్రెండ్స్.